తెలుగు రాష్ట్రాలలో విద్యాభివృద్దికి ప్రధాన కేంద్రంగా విజయవాడ ఉండేదన్నారు స్పీకర్ మధుసూదన్ ఆచారి. విజయవాడలోని నందిని ఐఏఎస్ అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. గతంలో విద్యకు సరైన సదుపాయాలు లేవని, ఇప్పుడు ఆ సమస్య లేదని అన్నారు. విద్యార్థులు సాధించాలనే పట్టుదల ఉండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు మధుసూదన్ ఆచారి. ప్రాంతం విజయవాడ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఐఏఎస్ కోచింగ్ ను స్థాపించాలి. మెరికల్ లాంటి విద్యార్థులు ఉన్నప్పటికీ వారికి ఉపయోగపడేటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల అనుకున్నటువంటి స్థాయిలో ఐఏఎస్ లు ఐపీఎస్ లు కాలేకపోతున్నారనేటువంటి భావనతో మీరంతా నిజంగా గొప్ప అదృష్టవంతులు. జీవితాన్ని అర్థం చేసుకోవడంలో, జీవితాన్ని సాఫల్యం చేసుకోవడంలో మీరు ఒక అద్భుతమైనటువంటి కాలంలో ఉన్నారు. చేసే పనిలో స్పష్టత ఉండాలి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అశక్తి అసమర్థత కూడా ఉండాలి. మీరందరూ చూస్తా ఉన్నారు, ఐఏఎస్ కావడం అనేది బ్రహ్మ పదార్థం కాదు. ఈరోజు ప్రతి అంశానికి ఇదంతా మీద ఆలోచన ఆరంభ దశ. ఇది కొనసాగాలి, అల్టిమేట్ గా ఫలితాలు రాబట్టాలన్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా సూచన చేస్తా ఉన్నారు.